వసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆచల్లని సముద్ర గర్భం దాగిన బడవాగ్నములెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆచల్లని సముద్ర గర్భం. అన్నార్థులు, అభాగ్యులు, కరువు కాటకాలు లేని తెలంగాణ కావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు అంటూ, ప్రతి రైతు భవిష్యత్తుపై ఆశతో పూర్తి నమ్మకంతో ఉన్నాడు, మా గురించి ఆలోచించే మహారాజున్నాడు అనుకుంటూ, రైతు నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తలేడు, తమ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ వంక చూస్తున్నాడు, ఆయన ఉన్నాడన్న నమ్మకంతో భవిష్యత్తును నమ్ముకుంటున్నాడు అని సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల మండల బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం ఎంపీ శ్రీమతి కవిత అధ్యక్షతన ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ కార్యకర్తలకు, బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం గావించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా, ఉత్సాహంగా కార్యకర్తలను తనదైన శైలిలో మాట్లాడుతూ ఉద్యమ గీతాలు ఆలాపన చేస్తూ, కేసీఆర్ ఉద్యమ సారథిగా, ముఖ్యమంత్రిగా భవిష్యత్తుపై కోటి ఆశలతో గొలుసుకట్టు చెరువును ప్రపంచానికి పరిచయం చేసి, అన్నార్థులు, అభాగ్యులు లేని, కరువు కాటకాలు లేని తెలంగాణ కావాలన్న లక్ష్యంతో రైతాంగం శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఘనత కేసీఆర్దే. అదే నమ్మకంతో రైతు భవిష్యత్తుపై కోటి ఆశలతో ముందుకు సాగుతున్నాడు, తమ గురించి పట్టించుకునే వారున్నారని ముందుకు నడుస్తున్నాడు. ఆ నమ్మకం ఒక్క రైతుల్లోనే కాదు, ప్రతి ఒక్కరిలో మరింతగా కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని, గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లాలని అంటూ కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు, పేదల శ్రేయస్సు, ఇంకా ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ, బాధ్యతతో బంగారు తెలంగాణ కోసం ముందుకు సాగాలని ఎంపీ కవిత ఈ సందర్భంగా కార్యకర్తలకు హితబోధ చేశారు. కానీ ఇవాళ మీరు ఒక గ్రామంలోకి పోయి ఒక రైతుతో మాట్లాడితే
ఐదంది కాళేశ్వరం జల్లే ఉన్నాయి నీళ్లు, జల్లే నీళ్ళు వస్తాయి అనేటువంటి గట్టి నమ్మకం ఇవాళ తెలంగాణలోని ప్రతి రైతులో ఉంది, ప్రతి రైతుకు ఉండదు. ఇవాళ ప్రతి రైతు భవిష్యత్తు పట్ల ఆశావహమైనటువంటి దృష్టితో ఉన్నాడు, నిరాశ లేదు. ప్రభుత్వం ఎజెండాలో మేము లేము, ఎలక్షన్ అప్పుడు ఓట్లేసాడు తప్ప ఆ తర్వాత మా గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు, గ్రామం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు, రైతు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు అనేది ఆ రోజు రైతుల మనసులో ఉన్నటువంటి భావన. కరెంటు ఉండే గ్రామం, డిమ్ము లైట్లు, ఆ ఊళ్ళో పోతుంటే మస్త మస్త పాడు పడేట్టు కనిపించేది ఊళ్ళని కూడా, మా గురించి ఎవరు పట్టించుకుంటాడు అనే భావన రైతుల మనసు నిండా కనిపించేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ రైతులకు ఒక మనోబలం, మా గురించి పట్టించుకుంటున్నారు అనేటువంటి విశ్వాసం ఇవాళ రైతుల్లో వచ్చింది, భవిష్యత్తు పట్ల ఇవాళ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇవాళ నేను సిద్దిపేట ప్రాంతంలో వచ్చిన పోయిన మూడాలెత్తుక పట్నా మెట్ల ఓదు నే పైన మెట్ల చేతు. ఇది కదా మన ఉద్యమంలో వాడుకున్న పాట, దొంగలు వచ్చే కరెంటుకు కావాలి ఇట్లా కాదు. ఆ రోజు అర్ధరాత్రి కరెంటు దొంగలగా కరెంటు వచ్చేది, ఆ అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోవాలి. అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోయి వైర్లు కూడా రైతే గుద్దుకోవాలి, ఆ వైర్లు తలకాయలు ఆగేటట్టుంటే రాత్రి కనబడక కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది చచ్చిపోయారు 60 ఏళ్ళ కరెంటు కోసం తిప్పలు అనుభవించి. మన రాష్ట్ర సంపద మనకు ఎంత, మన దరిద్ర భూమి కాదు తెలంగాణ.